కొంతమంది నన్ను టెంప్ట్ చేయాలని చూస్తున్నారని, అలాంటి వారి మాటలకు నేను రెచ్చిపోనని, ఆ అవసరం కూడా నాకు లేదని, చట్టాలు ఉన్నాయి వాటి పని అవి చేసుకుని పోతాయని శృతిమెత్తగా కొందరికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తనదైన శైలిలో హితబోధ చేశారు. నెల్లూరు 52వ డివిజన్ రంగనాయకులపేటలోని రైలు వీధి తదితర ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టారు. డివిజన్ లో ఇళ్ల వద్దకు వెళ్లిన మంత్రి ప్రజలకు కరపత్రాలను అందజేసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. సమస్యలేమైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా కమిషనర్ సూర్యతేజను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలకు చేసిన మేలేంటో తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఉంటుందన్నారు. వైసీపీ పాలన ఆ పార్టీ నేతలపై తనదైన శైలిలో మండిపడ్డారు. సింహపురి ప్రజల రుణం తీర్చుకుంటానని మాటిచ్చారు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అని వివరించడానికి ప్రతి ఇంటికి పోయి వివరించమైన యాక్చువల్ అధికారులని ప్రజాప్రతినిధులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు. 20వ తేదీ నుంచి 26వ తేదీ దాకా నేను కూడా నెల్లూరులో యాక్చువల్గా నిన్నటి నుంచి యాక్చువల్గా తిరుగుతున్నాను. ఈరోజు రైల్వే ట్రాక్ పక్కన 52వ డివిజన్లో రైల్వే ట్రాక్ పక్కన ఉండే మొదటి వీధి అది 20-21 బూత్లో యాక్చువల్గా తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేదలు, నిరుపేదలు, ఎక్కువ మంది ఆటో ప్లంబర్సు లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ మెయిన్ రోడ్లో తిరిగాను కానీ లోపల రోడ్లో తిరగలేదు. అందుకని వాళ్ళు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ అప్పుడు ఏ వీధులు అయితే తిరగలేదో, ఏ ప్రజలను అయితే కలవలేదో అక్కడికి యాక్చువల్గా వాళ్ళు పోవటం మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న సమస్యలు చాలా చిన్న సమస్యలు. మొదటిది సిల్ట్ యాక్చువల్గా రెగ్యులర్గా తీయించమన్నారు. కమిషనర్ గారు పక్కనే ఉంటారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అయిపోతే అసలు ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఈ సిల్ట్ అనే ప్రాబ్లం ఉండదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయితే అసలు మీ ఇళ్లలో వాటర్ భూమి లోపల డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి. అసలు ఈ కాలువలు, డ్రైన్స్, ఈ వర్షం వచ్చినప్పుడు వీటి అవసరం. ఇంకా సిల్ట్ తీయటాలు ఇవన్నీ ఉండవు. అందుకే 2014-19 దాకా 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ చేసి ఇప్పుడే చూస్తే బ్లూ లైన్ అన్నీ పైకి వచ్చాయి. అక్కడ కూడా చూశాను, అంటే వాటి కనెక్షన్ కూడా ఇవ్వాలి గత ప్రభుత్వం. 5 సంవత్సరాలు పరిపాలించి దాదాపు 85% అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి, డ్రింకింగ్ వాటర్కి చేస్తే దాన్ని పూర్తి చేయాలి 5 సంవత్సరాలు. అది నిజంగా దారుణం. సార్, ఈ మధ్య అధికారులతో అంతా మాట్లాడాను. మాట్లాడితే యాక్చువల్గా అది ఆ రోజు అటుకోలోని తీసుకొచ్చాం. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా మొదట మున్సిపాలిటీ కట్టేటట్టు చేసాం. మున్సిపాలిటీ కట్టేటట్టు తీసుకొచ్చాం. తర్వాత ప్రజల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని నేను అడగటం, ముఖ్యమంత్రి గారు సరే రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దానికి హడ్కోలోన్ ద్వారా తెచ్చాం. హడ్కోలోన్ వాళ్ళు కడతారు. అయితే దాంట్లో నుంచి ఇంకా 200 కోట్లు రావాలి. ఆ 200 కోట్లు వస్తే పని పూర్తవుద్ది. ఆ 200 కోట్లు ఎందుకు రాలేదంటే తీసుకోవాలా, 200 కోట్లు తీసుకోవాలా. తీసుకొని ఉంటే ఈ పని పూర్తయ్యేది. అది కట్టేది రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ. ఈరోజు ఏమైపోయింది, ఖజానా ఖాళీ, ఖజానాలో పైసా లేదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు దీనికి ఇవ్వాలన్నా అక్కడ డబ్బులు లేవు. మున్సిపల్ డబ్బులే, మీరు కట్టిన ట్యాక్సులు, తర్వాత ఇంటి పన్ను కావచ్చు లేదా నీటి పన్ను కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, లేఅవుట్ అప్రూవల్ కావచ్చు, దాదాపు 3600 కోట్లు ఈరోజు సిఎఫ్ఆర్ఎంఎస్లోకి పోయి దాన్ని వాడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి వాడారో కూడా లెక్కలు లేవు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వాలన్నా ఇమీడియట్గా లేదు, ఇది ఇట్టే కంటిన్యూ అయితే మరొక 2 సంవత్సరాలు మినిమం పడుతుంది. కానీ దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నాకున్న అనేక శాఖలు ఉన్నాయి, వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడుతున్నాను. తర్వాత ఆ కన్సల్ వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళతో కూడా ఈ వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట ఎల్ఎన్టీ కావచ్చు, తర్వాత వచ్చి మెగా కావచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడాను. మీరు వర్క్ స్టార్ట్ చేయండి, ఏదో ఒక విధంగా మేము అడ్జస్ట్ చేస్తామని ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ద్వారా అడ్జస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు చేస్తామని చెప్పాను. దానికి ఒప్పుకున్నారు. నిన్నే యాక్చువల్గా అర్బన్ అథారిటీ నుంచి 15 కోట్లు
అర్బన్ అథారిటీ నుంచి 15 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఆ యొక్క వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎల్ఎన్టీ వాళ్ళకి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా మరొక 3 కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమన్నాను. అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మీరు ఇంటర్నల్గా అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత ఖజానా కొద్దిగా వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని ఇస్తామంటే ఇస్తామని వారి దగ్గర మాట తీసుకుని యాక్చువల్గా ఆ విధంగా ఇంటర్నల్గా అంటే ఇంటర్నల్గా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రజలకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక అకౌంట్లో కాబట్టి ఇంకొక అకౌంట్లో మనీ ఉంటే దాన్ని ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసి అది చేశాను. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. మీరు కట్టిన ట్యాక్స్లే 3600 రూపాయలు ఆయన ఖర్చు పెట్టేశాడు, డైవర్ట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం 474 కోట్లు యాక్చువల్గా 15th ఫైనాన్స్కి ఇచ్చి మున్సిపాలిటీకి ఇవ్వమంటే అది కూడా ఖర్చు పెట్టాడు. అయితే మన ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆ 474 కోట్లు మున్సిపాలిటీస్కి ఇచ్చారు. ఇక్కడ పద్ధతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్కి ఇచ్చింది, ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని మున్సిపాలిటీకి డైవర్ట్ చేసి 2 ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. ఇప్పుడు 300 కోట్లు నిన్నే వచ్చినాయి, మన శుక్రవారం రోజు మళ్ళీ 300 కోట్లు వచ్చినాయి. ఎందుకంటే 474 మున్సిపాలిటీస్కి ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వాడేసిన 474 కోట్లు ముఖ్యమంత్రి గారు ఖజానా నుంచి అడ్జస్ట్ చేసి ఇచ్చారు. దాంతో కేంద్రం మళ్ళీ 300 కోట్లు మన శుక్రవారం ఇచ్చింది. ఈ 475 ప్లస్ 300 కోట్లు కలిసి అందులో 75% కానీ ఖర్చు పెడితే ఇమీడియట్గా కేంద్రం 500 ఇస్తుంది. ఈవెన్ 15th ఫైనాన్స్ మన హక్కు రాజ్యాంగంగా వచ్చినాక అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అయితే కండిషన్స్ ప్రకారం ఉంటుంది. 75% కూడా మరొక 20 రోజుల్లో అంటే అక్టోబర్ 20 తేదీకి ఆ ప్రాంతానికి ఖర్చు పెట్టేసేసి అక్టోబర్ నెలాఖరాక మళ్ళీ 500 కోట్లు కూడా తీసుకొస్తాను. ఈ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్ అదేవిధంగా పంచాయతీ మంత్రి గారు కూడా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కూడా వాడలేని దరిద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీబీ, దానికి నిజంగా 15th ఫైనాన్స్కి మ్యాచింగ్ ఉండవు. మ్యాచింగ్ ఏముంటాయంటే అమృత కట్టుకుంటుంది మనం చేసుకోవటానికి, మన దగ్గర ఇంటర్నలే. అలాంటి ప్రభుత్వం అది. అయితే ఖజానా ఖాళీ ఏమీ లేకపోయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవటానికి యువతకి ఫస్ట్ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలా, ఇలాంటి వాళ్ళ అన్రెస్ట్ వస్తుంది, వాళ్ళు అడ్డదారులు పడతారు, అంతే కదా. వాళ్ళకి ఉద్యోగాలు లేవనుకో ఇంకేమవుతారు, దొంగతనాలు నక్సలిజం వస్తాయి. అందుకని ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని 16437 పోస్టులతో మెగా డిఎస్పీని అనౌన్స్ చేశారు. అది త్వరలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా పింఛన్లు 3000 ఇస్తుండింది 4000 పెంచారు. పెంచడమే కాదు 3 నెలలు అరియర్స్ కూడా ఇచ్చారు 7000. అదే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 పెంచారు. కానీ చంద్రబాబు నాయుడు అటు కాదు, మొదట 200ని ఏకదమని యాక్చువల్గా 1000 చేశారు, 2000 చేశారు. 2000 3000 చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మాటలు చెప్పి చేయలేదు ఒకసారి. కానీ చంద్రబాబు నాయుడు 3000 4000 ఒకేసారి చేశారు. వికలాంగులకి 3000 యాక్చువల్గా ఆరు చేశారు. బెడ్ మీద ఎవరైతే ఉంటారో పెరాలసిస్ వచ్చి వాళ్ళకి అటెండర్ కావాల్సిన సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి 15000 రూపాయలు చేశారు. అది నిజంగా చరిత్ర. బహుశా భారతదేశంలో అంటే ఆయన నిజంగా ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఇప్పటికప్పుడు తెలుసుకొని చేస్తున్నారు. అదేవిధంగా ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు జీతాలు ఇవ్వాల, 1వ తేదీ ఖజానా ఖాళీ అయినా ఉద్యోగస్తులు బాగా ఉండి సంతోషంగా ఉంటే ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో, వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో 1వ తేదీ జీతాలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 65,11,000 మందికి ఈరోజు మనం పెన్షన్స్ ఇస్తున్నాం. అది ఎప్పుడు ఇస్తున్నాం, 1వ తేదీ. 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్నాం, 30వ తేదీ 31వ తేదీ. 1వ తేదీ ఫెస్టివల్ వస్తే ముందు రోజు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ ఏదైనా కారణాల వల్ల అంటే ఫెస్టివల్స్ కానీ లేదు అటువంటివి వస్తే ముందు రోజు ఇవ్వని. అలా గత మంత్లో 31వ తేదీ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే ధాన్యం రైతులు ఈ రాష్ట్రంలో 65% రైతులు ఉండారండి, మిగతా 35% వ్యాపారస్తులు వాళ్ళు ఉండేది. రైతు సంవత్సరం అంతా పంట పండిస్తే దాని ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకోవాలని ఇమీడియట్గా డబ్బులు రావాలని కోరుకుంటాడు. ఇమీడియట్గా డబ్బులు ఎందుకు మళ్ళీ పెట్టుబడి పెట్టాలా. అయితే ఈరోజు 1452 కోట్లు రైతులకు బకాయి ఉంటే
ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు దాన్ని రిలీజ్ చేశారు. రైతులు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండి పంటలు పండించాలి, కరువు రాకూడదు అనే ఉద్దేశంతో సార్. అలాంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. అదేవిధంగా మీరు తీసుకుంటే అన్నా క్యాంటీన్స్, అన్నా క్యాంటీన్స్ ఏం చేసాయండి? 5 రూపాయలకి చక్కగా 225,000 మంది భోంచేస్తున్నారు ఈరోజు. దాన్ని మూసేశాడు శాడిస్ట్. అది ఒక శాడిజమే. శాడిజం కాకుండా ఎందుకు మూస్తారని, 1 రూపాయి పెట్టమని మేము సంతోషిస్తాం, 2 రూపాయలు పెట్టమనండి. అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్లో క్లియర్గా చెప్పారు, నేను రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తానని. 175 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. మొత్తం మున్సిపాలిటీలో 204 ఉన్నాయి, 203. అయితే వాటిని కూడా రెడీ చేసాము. కిచెన్లు తయారు చేసేవాళ్ళు ఈ నెలాఖరిదాకా టైం అడిగారు, ఈ నెలాఖరికి పూర్తి చేస్తాం. అంతేకాకుండా రూరల్ మండలాల్లో కూడా పెట్టమని మరొక 200 లక్షలు ముఖ్యమంత్రికి ఆదేశించారు. అవి కూడా మరొక 3 లక్షలుగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది మరీ ఘోరం. ఎవరైనా స్థలం కానీ ఇల్లు కానీ ఉంటే వాళ్ళ పేరుతో ఉండాలా, వాళ్ళు తినుకోవాలా? అట్లాంటిది పిచ్చి ప్రభుత్వం, పిచ్చి తొక్కులకు చేస్తాలు, పిచ్చి తొక్కులకు చేస్తాలు, అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది అని పెట్టాడు. ఏం అసలు అర్థం అర్థం కానీ అయ్యే పిచ్చి తొక్కులకు అంటారు. పిచ్చి తొక్కుల ప్రభుత్వం అంటే అదే. అసలు ఎవరు ఆస్తి వాళ్ళు ఉంచాలనుకుంటారు? అట్లాంటిది యాక్చువల్గా ఆ యాక్ట్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, విజయవాడ నగరంలో వచ్చిన వరదలు, దాన్ని 10 రోజుల్లో కంప్లీట్ చేయటం, ఇది ఒక అంటే రికార్డు. అంత వరదలు అంటే తుఫాన్ రావటం వేరు, వరదలు రావటం వేరు. తుఫాన్ వస్తే వెంటనే అది ఒక 14 రోజులు నీళ్ళు వస్తాయి. ఇక్కడ వరదలు ఏంటంటే బుడమేరు ఒక్కసారి పొంగి మొత్తం సిటీ మీదకి వచ్చేసింది, 10 అడుగులు 9 అడుగులు. ఆ నీళ్లు పోవటానికి 10 రోజులు పెట్టింది మా సాయశక్తులు అన్ని రకాలుగా. 3 రోడ్లు అయితే 50 దగ్గర గండు కొట్టేశారు, నేనే కొట్టించేశా. ఎందుకంటే ఆ నీళ్ళు గండుల్లో పోకుంటే ఇంకా 15 రోజులు 20 రోజులు నీళ్ళు ఉండే. అలా చేయటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా, ఇతర దేశాల్లో కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆయన కొనియాడుతున్నారు. అయితే మీరందరూ వినుంటారు, రాష్ట్ర 2 రోజుల్లో తిరుమల లడ్డు. ఈ మధ్య ఇప్పుడు పోయినా తిరుమల లడ్డు టేస్ట్ తగ్గిందని మేము అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటుందో తెలియరా, దాన్ని ల్యాబుల్లో టెస్ట్ చేస్తే దాంట్లో వాడిన నెయ్యి ఏదైతే వాడాలో దాన్ని వాడాలో. అయితే దానికి ఒక సిట్ వేస్తున్నారు ప్రభుత్వం. దాని మీద వచ్చిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఉండాలండి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. చట్టాలు చేసిన తర్వాత దాని మీద జీవోలు వస్తాయి. జీవోల ప్రకారం ఎవరైనా నడవాలి. ఎవరు నారాయణ అయినా, పుల్ల అయినా, ఎక్స్ అయినా అయినా నడవాలి. ఈరోజు మేము ఆ జీవోల ప్రకారం నడుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 13 జీవోలు ఇచ్చారు మాకు అగ్నెస్ట్గా. పిచ్చి జీవోలు, అది కూడా పిచ్చి తగ్గ ప్రభుత్వం మమ్మల్ని కన్సల్ట్ చేయగల. కోర్టులో కేసులు ఉన్నాయి ఇంకా, అందువల్ల నేను ఎక్కువ మాట్లాడకూడదు. అయితే కోర్టుల మీద నమ్మకంతో మేము కోర్టుకు పోయాం. కోర్టులు న్యాయస్థానాలు మాకు న్యాయం చేశాయి. ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల మీద వారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుంది. దాంతో ఇన్స్టిట్యూషన్ నడుపుకునే వాళ్ళు నడుపుకుంటారు. నారాయణ ఇన్స్టిట్యూట్ కానీ ఇంకో ఇన్స్టిట్యూట్ కానీ, నేను ఒకటే చెప్తున్నా, వచ్చిన రోజు చెప్తున్నా, గ్రెడ్జి వద్దు. మా నాయకులందరూ చెప్తున్నాను గ్రెడ్జి వద్దు. గతంలో వాళ్ళు గ్రెడ్జిగా పరిపాలించిన నెల్లూరు ఒక వైబుల్ సిటీ. అంటే చక్కగా ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉండాలి, ఎటువంటి ఘర్షణ లేవు, ఎటువంటి అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లంచాలు ఇవ్వటం కానీ, ఒక ఫ్యాక్టరీ పెట్టాలి లంచాలు ఇవ్వటం కానీ, అటువంటివి కూడా ఉండకూడదు అని చాలా చక్కగా మా వాళ్ళందరినీ బోధించా. మా వాళ్ళందరూ నాకు వ్యతిరేకం, సార్ వాళ్ళు అంత చేశారు, మీరు ఎందుకు ఇలా సాఫ్ట్గా ఉంటారంటే, పరిపాలన చేయాలండి. మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ 249,000 యాక్చువల్గా ఈ సిటీలో ఉండారు. ఈ సిటీ కాదు, జిల్లాలో ఉన్న ప్రజలందరి యొక్క బాధ్యత మంత్రిగా నాది. అందువల్ల మా వాళ్ళందరూ చెప్పాను, ఆయన ఎన్ని చెప్పుకున్నా, అలాంటి వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా, నేను టెంప్ట్ గాను, నన్ను టెంప్ట్ చేసినా టెంప్ట్ గాను, నేను ప్రజాపరిపాలన కోరుకుంటున్నా. ప్రజాపరిపాలన ఏదైతే అసెంబ్లీలో చట్టాలు చేస్తారో చట్టాలకు అనుగుణంగా జీవోలు చేస్తారు అధికారులు, దాని ప్రకారం పోతా. అందువల్ల నన్ను టెంప్ట్ చేసి నన్ను రెచ్చగొట్టినా నేను మాట్లాడను, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలే, చట్టం ఉంది, చట్టం దానిపైన చేసుకుంటుంది. థ్యాంక్ యూ.
నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.